క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభినందనలు. సామాన్య కాల 33వ శనివారం వాక్యాంశానికి స్వాగతం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను పరిశీలించినట్లయితే ఈనాటి సువిశేషాన్ని లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పాఠ్యాంశంలో పునరుత్థానాన్ని విశ్వసించినటువంటి సద్దూకయులు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి క్రీస్తు ప్రభుని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని ఒక ప్రశ్నని లేవనెత్తుతూ ఉన్నారు. అదేమిటంటే, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆజ్ఞను తీసుకుని వచ్చి క్రీస్తు ప్రభువుని ఇరకాటంలో పెట్టాలని అడుగుతున్నారు. మాలో 7 సహోదరులు ఉన్నారు. మొదటివాడు పెండ్లి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. ఆ విధంగా ఆమెను 2వవాడు పెండ్లి చేసుకున్నాడు, వాడు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు. ఈ విధంగా 7 ఆమెను పెండ్లి ఆడి సంతానం లేకుండానే మరణించారు. అయితే పునరుత్థానములో ఆమె ఎవరికి భార్య అవుతుంది అని ఒక ప్రశ్నను ఈ సద్దూకయులు క్రీస్తు ప్రభు దగ్గర లేవనెత్తారు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాత నిబంధనను మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో ఒకసారి మనం పరిశీలించినట్లయితే మోషే ఏం చెప్తూ ఉన్నారంటే, 25వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చదివితే, 2 సోదరులు ఒకే తావును వసించినప్పుడు ఒకడు సంతానం లేక చనిపోయినచో అతని వితంతువు అన్య కుటుంబపు పురుషుని వివాహమాడరాదు, ఆమె పెనిమిటి సోదరుడు ఆమెను దేవర న్యాయం ప్రకారము వివాహము ఆడవలెను అని. పాత నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పింది ఏంటంటే, ఎవరైనా వివాహం ఆడి సంతానం లేకుండా చనిపోతే ఆమెను అతని సోదరుడే వివాహం ఆడాలి. దీనిని దేవర న్యాయము అని మోషే చెప్పడం జరిగింది. కాబట్టి దానిని తీసుకుని వచ్చి ఈరోజు వీళ్ళు క్రీస్తు ప్రభు దగ్గర అడుగుతున్నారు. అయితే ఈ సద్దూకయులకి పునరుత్థానం మీద నమ్మకం లేకపోవడం వల్ల క్రీస్తు ప్రభువుని అడిగిన ప్రశ్న ఇది. క్రైస్తవ విశ్వాసం పూర్తిగా పునరుత్థానం మీదే ఆధారపడి ఉంది. మనం కూడా విశ్వాస సంగ్రహం చెప్పినప్పుడు పునరుత్థానాన్ని విశ్వసిస్తూ ఉన్నాం, నిత్య జీవితాన్ని విశ్వసిస్తూ ఉన్నామని పదే పదే మనం ప్రకటిస్తాం. కాబట్టి పునరుత్థానాన్ని విశ్వసించే మనం క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే క్రీస్తు ప్రభు వాళ్ళకి చక్కని సమాధానాన్ని చెప్పారు. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదివితే, పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు, పునరుత్థాన కుమారులగుట వలన వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. ఎంత చక్కని మాట! పునరుత్థాన భాగ్యం దొరికితే మనం దేవుని కుమారులం, దేవదూతలతో సమానం అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. దీనికి ముందు క్రీస్తు ప్రభు వారికి సమాధానంగా, ఈ లోకంలోనే ఈ వివాహాలకి ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది, పునరుత్థానంలో పరలోకంలో ఈ బంధాలు బంధుత్వాలు వివాహాలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమీ ఉండవు, ఎందుకంటే మనందరం దేవుని యొక్క పుత్రులం, దేవదూతలతో సమానం. దర్శన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 7వ అధ్యాయం 16-17 వచనాలను చూస్తే, ఆ పరలోకానికి వెళ్ళినటువంటి వారు, దేవుని సాన్నిధ్యానికి చేరినటువంటి వారికి ఎన్నటికీ వారికి ఇక ఆకలి దప్పులుండవు. భూలోకంలో లాగా ఆకలి కానీ దాహము కానీ పెండ్లిళ్ళు విందులు వినోదాలు ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ చెప్తున్నారు చూడండి, సూర్యుడు కానీ వేడిమి కానీ వారిని దహింపదు, ఎలైనా సింహాసనమునకు మధ్యనున్న గొర్రెపిల్ల వారికి కాపరియగును, వారిని జీవజలము వద్దకు తీసుకొని పోవును, దేవుడు వారి నేత్రముల అందలి బాష్ప బిందువులను తుడిచివేయును. దైవ సాన్నిధ్యం చేరితే, పునరుత్థానం మనం పొందితే దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి బాధ కానీ కష్టము కానీ బంధము కానీ లేకుండా మనందరం దేవుని పుత్రులుగా దేవదూతలుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పునరుత్థానాన్ని విశ్వసించే మనం దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయాసపడదాం.
దేవుని బిడ్డలయ్యేటటువంటి ధన్యతను దయచేయమని ఆ దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవుడా, నీ దయగలిగినటువంటి నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువ. ఈ గడిచిన దినాలని మమ్మందరినీ సురక్షితంగా క్షేమంగా కాపాడి ఈ దినాన ఈ పునరుత్నంను గురించి ప్రభువ మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. పునరుత్నముల గురించి మీరంతా దేవుని పుత్రులు, దేవదూతులు అని ఈ లోక సంబంధమైనటువంటి బంధాలలో, వివాహాలకు ఇచ్చిపుచ్చుకోవడంలో బంధాలు బంధుత్వాలతో ప్రభువ సతమతమవుతున్నటువంటి మమ్మందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ బంధాలను గౌరవిస్తూ ప్రేమిస్తూ శాశ్వతమైనటువంటి దైవ కుమారుడయ్యేటటువంటి బంధాన్ని మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ బిడ్డలుగా పునరుత్థానాన్ని పొందడానికి కావలసిన అర్హతను మాకు దయచేయండి. దేవా, ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో తెలుసో తెలియక మేము చేసినటువంటి తప్పిదాలను మన్నించండి. పవిత్రంగా జీవించి మా అందరి గమ్యస్థానమైనటువంటి పరలోక భాగ్యాన్ని పొందుకునేటటువంటి కృపను మాకు దయచేయండి. ఆ పునరుత్థాన భాగ్యాన్ని పొందుకునేటటువంటి నిజ క్రైస్తవులుగా ఉండేటటువంటి కృపను వాక్యాన్ని వింటున్నటువంటి మా అందరికీ దయచేయమని, నీ బిడ్డలుగా జీవించు కృపను మాకివ్వమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.